కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన తేడాలు ఓ యువ పారిశ్రామికవేత్తను బలి తీసుకున్నాయి. కంపెనీలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఈ హత్య చేయించినట్టు తెలుస్తోంది. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కరణం రాహుల్ జీకొండూరు మండలం చెరువు మాధవరంలో జెడెక్స్ ఇన్ సిలిండర్స్ పేరుతో గ్యాస్ సిలిండర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. రాహుల్తో పాటు నలుగురు భాగస్వాములుండగా రాహుల్ మేనేజింగ్ డైరెక్టర్గా, విజయవాడకే చెందిన కోరాడ విజయ్ కుమార్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది లాక్డౌన్ నుంచి ఇద్దరి మధ్య ఆర్థిక వివాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో కారులో బయటకు వచ్చిన రాహుల్ గురువారం ఉదయం వరకు ఇంటికి వెళ్లలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన చెందిన తండ్రి రాఘవరావు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్ టవర్ లొకేషన్ను బట్టి డివి మ్యానల్ వీధిలో ఉన్నటువంటి ఠాకూర్ రైస్ మిల్లు వద్ద రాహుల్ ఉన్నట్టు గుర్తించారు. వ్యాపార లావాదేవీల్లో వివాదం కారణంగానే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. సిలిండర్ల పరిశ్రమలో భాగస్వామిగా ఉన్న కోరాడ విజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన తన వాటా తీసుకుని డబ్బులు ఇచ్చేయాల్సిందిగా కొన్నాళ్లుగా రాహుల్పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడాలని పిలిచి హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అర్ధరాత్రి కారులో 3 గంటల పాటు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. రాహుల్ డ్రైవింగ్ సీట్లో ఉండగా వెనుక కూర్చున్న ఓ వ్యక్తి చేతులు పట్టుకోగా మరొకరు తాడుతో మెడను బిగించగా ఇంకొకరు ముఖాన్ని దిండుతో అద్దెపెట్టి హత్య చేసినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ఇక అనుమానితుల ఫోన్ కాల్ డేటా, ఇతర వివరాల ఆధారంగా కోరాడ విజయ్ కుమార్తో పాటు ఆయన భార్య పద్మజ, గాయత్రి అనే మరో మహిళ, రౌడీ షీటర్ కోగంటి సత్యం పేర్లను నిందితుల జాబితాలో చేర్చినట్టు సమాచారం. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నందున వారి కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. రాహుల్ హత్యకు కోగంటి సత్యమే సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పరిశ్రమ మొత్తం తనకే ఇచ్చేయాలని సత్యం రాహుల్పై ఒత్తిడి తెచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య కేసుకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఓవర్ టు యూ. హత్య జరిగినట్లుగా, అంటే అతను మృతదేహం లభించి ఇప్పటికీ 24 గంటలు పూర్తయింది. ఈ 24 గంటల వ్యవధిలో కూడా ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు, అలాగే కారులో లభ్యమైనటువంటి కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలు, వేలి ముద్రలు, వాటన్నిటి ఆధారంగా ప్రస్తుతం అతను హత్య గురికారమైనట్టు కూడా నిన్న నిర్ధారించడం జరిగింది. అయితే దీంతో పాటు రాహుల్ సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అట్లా వ్యాపార లావాదేవీల్లో ఏమన్నా కానీ వివాదాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం అతని కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికైతే మాత్రం ఒక కన్క్లూజన్కి వచ్చారు, అంటే ఈ హత్యకు జరుగుతానికి ప్రేరణ అనేది వ్యాపార లావాదేవీల్లో ఉన్నటువంటి వివాదాలే కారణం అని చెప్పి, అంటే రాహుల్తో విజయవాడకు చెందినటువంటి ఒక చీటీల వ్యాపారి కోరాడ విజయ్ కుమార్తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అతను డైరెక్టర్గా కూడా ఆ కంపెనీలో ఒక జిక్సన్కు సంబంధించిన సిలిండర్ల తయారీ కంపెనీలో అతను డైరెక్టర్గా ఉన్నాడు. 2019లో అతను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అతను పరాజయం పాలయ్యాడు. అప్పటి నుంచి కూడా కొన్ని ఆర్థికపరమైనటువంటి అతనికి సమస్యలు వచ్చి రావడంతో ఇక రాహుల్ దగ్గర నుంచి రాహుల్ అతనికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి నిలదీయడంతో అతను రాహుల్ యొక్క కంపెనీని వేరే వ్యక్తి, వేరే విజయవాడ చెందినటువంటి మరో పారిశ్రామికవేత్త కొనుగోలు చేయడానికి ముందుకు రావటం, అంటే ఈ క్రమంలో ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మళ్ళీ రాహుల్ ఆ కంపెనీని వేరే ఎవరికి ఇవ్వనని చెప్పి తనే ఉంచుకుంటానని చెప్పి అడ్డాన్ని తిరగడంతో వివాదం తలెత్తినట్టుగా కూడా పోలీసుల యొక్క విచారణలో దర్యాప్తులు అయితే మొత్తం ప్రస్తుతం తేలింది. అయితే కోరాడ విజయ్ కుమారు ఈ హత్యలో పాల్గొన్నాడా, మరో పారిశ్రామికవేత్త ఈ హత్యతో ప్రత్యక్షంగా పాల్గొన్నారా లేదా అనేది పక్కన పెడితే కనుక వీళ్ళకి సంబంధించి, హత్యకు సంబంధించి అయితే వాళ్ళ పాత్ర అనేది బలంగా ఉందనేటువంటి ఆధారాలు అయితే మాత్రం పోలీసులు సాధించారు. వాళ్ళిద్దరి యొక్క ఫోన్ కాల్స్ డేటా, అట్లాగే మృతుని యొక్క ఫోన్ కాల్స్ డేటా ఇవన్నీ కూడా టాలీ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఘటన జరిగినట్టు ఏదైతే హత్య జరిగిందని చెప్తున్నారో ఆ సమయంలో ఆ కారులో
మరో మహిళ కూడా ఉన్నట్లు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. కోరాడ విజయ్ కుమార్ సన్నిహితంగా ఉండేటువంటి మహిళ సమీపంలోనే ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆ మహిళ కూడా ఈ కారులో ఉన్నది అనేటువంటి కొంత సాక్ష్యాలు అయితే మాత్రం పోలీసుల దగ్గరికి ఉన్నాయి. అయితే వీళ్ళతో ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో ఇద్దరు పాత్ర కూడా ఉన్నట్లు కూడా పోలీసుల యొక్క విచారణలో తెలియంది. అయితే ఎవరెవరు ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నారు, ఎవరు పరోక్షంగా పాల్గొన్నారు అనే దాని మీద అయితే పోలీసులు పూర్తిగా కూపీలు అవుతున్నారు. మొత్తానికి కోరాడ విజయ్ కుమార్ అయితే మాత్రం ప్రస్తుతం ఫోను కోసం పోలీసుల బృందాలు, దాదాపు 4 బృందాలు కోరాడ విజయ్ కుమార్ కోసం, అట్లాగే మరో పారిశ్రామికవేత్త కోసం కూడా ఈ 4 బృందాలు కూడా ప్రస్తుతం వాళ్ళని ట్రాక్ చేసేటువంటి పనిలో ఉన్నాయి. అంటే అటు బెంగళూరులో ఉన్నట్టుగా సమాచారం రావడంతో ఒక బృందం అయితే బెంగళూరు అయింది, మరో బృందం చిత్తూరు జిల్లాలో అయితే మాత్రం వాళ్ళ కోసం మాత్రం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో రాహుల్ హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఆర్థికపరమైనటువంటి కారణాలే బలంగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అనేది పేర్లు చెప్పబోయినా కానీ జరిగినటువంటి గతంలో గత 3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, అట్లాగే కోరాడ విజయ్ కుమార్కు రాహుల్ ఎంత సొమ్ము చెల్లించాల్సి ఉంది, దాని మీద ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చారు, ఏ రకమైనటువంటి గతంలో పెద్దల సమక్షంలో ఏమైనా ఒప్పందాలు జరిగాయి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సేకరించారు. అయితే వాళ్ళైతే మాత్రం ఫలానా పేరు ఫలానా వాళ్ళు చంపారని చెప్పి కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినప్పటికీ కూడా ఉన్నటువంటి గతంలో ఈ యొక్క డేటా బట్టి, అంటే గతంలో ఈ డబ్బుల విషయంలో జరిగినటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి వివాదాలు కానీ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూలకుషంగా కనుక పరిశీలిస్తే కనుక హత్యకు ఎవరు పాల్పడి ఉంటారు, లేకపోతే హత్యకు ప్రధాన కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేటువంటి అంశం అయితే మాత్రం పోలీసులకు అయితే మాత్రం ఇప్పటికే అంచనాకు వచ్చింది. అయితే వాళ్ళ యొక్క పేర్లు బయటపెట్టినప్పటికి కూడా మనం చెప్పుకున్నటువంటి పేర్లు కోరాడ విజయ్ కుమార్, మరో విజయవాడ నగరానికి చెందినటువంటి మరో పారిశ్రామికవేత్త, వాళ్ళ కోసమైతే కనుక ఈ బృందాలన్నీ కూడా గాలిస్తున్నాయి. వాళ్ళని పట్టుకుంటే కానీ అసలు రాహుల్ని ఏ విధంగా చంపారు, ఏ విధంగా హతమార్చారనే విషయం అయితే మాత్రం బయటకు వస్తుంది. ఎంతమంది పాత్ర అందులో ఉందనేది కూడా వస్తుంది. దాంతోపాటు హై ఎండ్ కారు కాబట్టి ఆ ఫోర్డ్ ఎండీవర్ కారులో అతను ఎక్కడెక్కడి నుంచి వచ్చాడో అనేది జీపీఎస్ ఆధారంగా కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేశారు దాన్ని. అట్లాగే ఆ కారు ఎప్పుడు ఆగిపోయింది, ఇంజిన్ ఎప్పుడు ఆగిపోయింది, ఎంతసేపు ఇంజిన్ రన్నింగ్లో ఉన్నది, అవన్నీ కూడా కారు యొక్క పర్సనల్ డేటాలో అవన్నీ కూడా నిక్షిప్తమైనట్టు ఉండేసింది. దాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతమైంది కనుక దాన్ని కూడా తీసుకున్నారు. దీన్ని బట్టి ఏంటంటే 7:30కి రాహుల్ ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్తో అక్కడికి ఆ సంఘటన స్థలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రాత్రి 9 గంటల సమయం నుంచి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి అప్పటి నుంచి అంటే అర్ధరాత్రిలో ఈ యొక్క హత్య జరిగిందా లేకపోతే 9 గంటల సమయంలోనే అతన్ని హతమార్చారా అనేటువంటి కూడా పూర్తి వివరం ఇంకా తెలియాల్సింది. అయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు అయితే మాత్రం పోలీసులు అన్నీ స్వాధీనం చేసుకుని వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ఆ ఫుటేజీల ఆధారంగా అతను ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మధ్యలో ఎవరెవరు అతనితో జాయిన్ అయ్యారు, అంటే దారి మార్గ మధ్యలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కూడా పరిశీలిస్తే అతనితో పాటు కారులు ఎవరెవరు ఉన్నారనేటువంటి అంచనాకైతే మాత్రం పోలీసులు ఇప్పటికే వచ్చారు. కానీ దాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళ కోసం కనుక వాళ్ళ కోసమైతే పోలీసులు వెతుకులాడే పనిలో ఉన్నారు శివ. అయితే గాంధీ, రౌడీ షీటర్ కోగంటి సత్యం పేరు కూడా వినిపిస్తుంది, అసలు ఈ కేసుకు సంబంధించి అతని పాత్ర ఎంతవరకు ఉంది? అంటే ఈ యొక్క జిక్సన్ సిలిండర్ల కంపెనీలో కోరాడ విజయ్ కుమార్ ఒక డైరెక్టర్గా ఉన్నాడు, అట్లాగే రాహుల్ మృతుడు రాహుల్ దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. అయితే కోరాడ విజయ్ కుమార్కు రాహుల్ పెద్ద మొత్తంలో సొమ్ము అప్పు చేశాడు, అతని దగ్గర అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు చెల్లించలేక దాదాపుగా 2 ఏళ్లుగా కూడా అతను డ్రాగన్ చేయడంతో ఆ యొక్క ప్రాపర్టీ అతని యొక్క షేర్ని, అంటే కోరాడ విజయ్ కుమార్ యొక్క షేర్తో పాటు రాహుల్ యొక్క షేర్ని కొని పోగంటి సత్యం దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యి ముందుకు వచ్చినట్టుగా జరుగుతుంది. పెద్దల మధ్య జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారంలో కోగంటి సత్యం ఆ యొక్క కంపెనీని టేక్ ఓవర్ చేసి వాళ్ళిద్దరికీ అటు కోరాడ విజయ్ కుమార్కి ఇటు రాహుల్కి కూడా ఆ యొక్క సొమ్ముని చెల్లించేటట్లుగా ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. అయితే 2 ఏళ్ళ నుంచి ఆ ప్రాసెస్ అయితే మాత్రం జరగకుండా అతను రాహులే కంపెనీ నిర్వహించడం, వీళ్ళకి ఎవరు కూడా ఆదాయం అటు కోరాడ విజయ్ కుమార్కి కానీ లేకపోతే అటు ముందుగా అనుకున్న ప్రకారం కోగన్ సత్యం కానీ దానికి సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వడం కానీ దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ చేయడం కానీ డబ్బులు చెల్లించడం కానీ ఇవన్నీ కూడా చేయకపోవడంతో 2 ఏళ్ళ నుంచి అయితే మాత్రం డబ్బుల కోసం కోరాడ విజయ్ కుమార్ ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు రాహుల్ని. అయినా రాహుల్ మాత్రం ఇప్పటివరకు కూడా ఒక పైసా కూడా వీళ్ళకి చెల్లించలేదని చెప్పి తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇటీవల కాలంలో ఆ కంపెనీని పేరు మార్చమని, అంటే కోగంటి సత్యం పేరు మీదకి మార్చి మొత్తమే అతను టేక్ ఓవర్ చేసి ఇద్దరికి కూడా డబ్బులు సెటిల్ చేసే విధంగా ఒక ఒప్పందం జరిగిందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఆ ఒప్పందాన్ని ఒప్పుకున్న తర్వాత రాహుల్ ఆ యొక్క ఒప్పందాన్ని
ఫుల్ఫిల్ చేయకుండానే ఇంకా డ్రాగ్ ఆన్ చేయడంతో వివాదం మరింత ముదిరిపోయి హత్యకు దారితీసింది అనేటువంటి ప్రాథమిక అంచనాకైతే మాత్రం పోలీసులు రావడం జరిగింది శివ. దీంతో ఏంటంటే కోరాడు విజయ్ కుమార్తో పాటు కోగన్ సత్యం కూడా ఇందులో ఈ యొక్క ఆస్తులు ఈ యొక్క ప్రాపర్టీ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అతను యొక్క ప్రమేయం ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ప్రస్తుతం అందులో అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా అనుమానాలు కూడా పోలీసులకు బలపడేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం శివ. రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ. సాక్ష్యాధారాల సేకరణ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇది అనుమానాస్పద మృతిగా మనం నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలైంది. దీంట్లో బేసికల్లీ వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్లో మనకు డిజిటల్ సాక్ష్యాధారాలు చాలా ఉంటాయి. సో ఆ డిజిటల్ ఆధారాలు టెక్నికల్ ఆధారాలు కావాలంటే ఏ టైంలో ఇగ్నిషన్ ఆఫ్ అయింది దగ్గర నుంచి చాలా డేటా మనకు స్మార్ట్ కార్స్లో అవైలబిలిటీ ఉంటుంది డేటా. సో ఆ ఎక్స్పర్ట్ వచ్చేంత వరకు మనం ఆ డేటాను దాన్ని ఓపెన్ చేయడానికి ఎక్స్పర్ట్ని పిలిపించాం. వాళ్ళు వచ్చిన తర్వాత మన క్లూస్ టీమ్ ఆల్రెడీ ఉన్నంత వరకు ఎంతవరకు సాక్ష్యాధారాలు ఏమైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో ఆ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా మనం సేకరించడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ వస్తే మనకు లోపల స్మార్ట్ కార్కు ఉండేటువంటి చాలా డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాను అనలైజ్ చేస్తే మనకు అదొక ఎవిడెన్స్గా ఉంటుంది. అట్లాగే ఈ వెహికల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది అన్న పాయింట్లు కూడా మనకు వేరియస్ సాధనాల ద్వారా కూడా మనకు డేటా వస్తుంది. వాటిని అనలైజ్ చేసిన తర్వాత విల్ గెట్ బ్యాక్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.